Hey, I got something, something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hello friends, Sanu's Balcony Garden ki స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనము పర్పుల్ కలర్ మందార తెచ్చుకున్నాం కదండి, గొల్లపూడి విజయ గార్డెన్ నర్సరీలో తెచ్చుకున్నాము. అది ఈరోజు రిపోర్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ చెట్టుని ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్గా పెంచుతున్నారు కదా అందరూ, నాకు కూడా ఇష్టమేనండి ఈ చెట్టు. అందుకే చాలా చోట్ల ఎతికానమాట, చివరికి అక్కడ దొరికింది. ఇది ఇంతకుముందు ఇక ఈ పాట్లో అండి మార్నింగ్ గ్లోరీ ఉండేది, దాని సర్వీస్ అయిపోయిందండి, సీజనల్లే కదా తీసేసాను. దాంట్లో ఇది పెట్టుకుందాము. దీంట్లో వేయాల్సిన పాట్స్ తెలుసు కదా ఫ్రెండ్స్, నాలుగు వంతులు తీసుకుంటాం మనం ఎప్పుడు, రెండు వంతులు గార్డెన్ సాయిల్, ఒక వంతు ఇసక, ఇంకొక వంతు కంపోస్ట్ తీసుకుంటాము. ఇదేమో ఇప్పుడు నేను చూపించింది నీమ్ పౌడర్ అండి, అలాగే సాఫ్ట్ ఫంగిసైడ్ పౌడర్ వేసుకుందాము. అలాగే వర్మీ కంపోస్టు ఇవి వేసుకుందాము. ఎర్రమట్టి ఆల్రెడీ ఉందండి, ఈ మట్టిలో ఇంతకుముందు మార్నింగ్ గ్లోరీ పెట్టినప్పుడే అంతా రెడీ చేసి ప్రిపేర్ చేసి పెట్టానండి. ఇక మనం కొత్తగా మొక్క పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకుందాము. ఇదిగోండి, ఈ చెట్టు గుర్తుపట్టడం తేలికేనండి, కొంచెం ఇక్కడ కొంచెం కట్ వస్తుంది అన్నమాట, అటు ఇటు కూడా ఆరు టూ కట్స్ వస్తాయి, ఈజీగానే గుర్తుపట్టవచ్చు. కానీ ఈ మధ్య ఇంకా వేరే వేరేవి కూడా ఈ లీవ్స్ లాగా ఉంటున్నాయి, వేరే మందారాలు కూడా కొంచెం చూసుకుని పువ్వు ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్ అండి. కాకపోతే నేను మాత్రం పువ్వు లేనప్పుడు తీసుకున్నాను, ఎందుకంటే ఆ నర్సరీ అబ్బాయి మాట నాకు నమ్మకమేనండి, ఇంతకుముందు కూడా అలాగే ఇచ్చాడనమాట, ఆ అబ్బాయి చెప్పిన కలర్స్ అయినాయి అందుకే తీసుకున్నాను. ఇది ఈరోజు మార్చుకుందాం ఫ్రెండ్స్, చూడండి. ఇది 8 inches పాట్ అండి, ఇది కొంచెం మట్టి తీసి కింద పోసి మనము సాయిల్ ప్రిపేర్ చేసి ఎప్పట్లాగానే పెట్టుకుందాము. ప్రస్తుతానికి చిన్న చెట్టే కాబట్టి 8 inches సరిపోతుందండి పాటు. బాగా కనుక రూట్ బౌండ్ అయిపోతే అప్పుడు మళ్ళీ రెండేళ్లకో మూడేళ్లకో తీసి, కనీసం 2 ఏళ్ళు పడుతుందండి, అప్పుడు తీసి పెద్ద దాంట్లో పెట్టుకుందాము. ఇదిగోండి వర్మీ కంపోస్ట్ వేద్దామండి కాస్త. ఇది మళ్ళా ఆ తర్వాత వచ్చేసి ఇది బోన్ మీల్ అండి, ఇది ఇది వేసుకుందాము. ఇప్పుడు బోన్ మీల్లో చాలా ఉంటాయండి, చాలా పోషకాలు ఉంటాయి, అవి చెట్టుకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. ఇదేమో నీమ్ పౌడరు, సాఫ్ట్ ఫంగిసైడ్ అండి, ఇది ఫంగస్ పట్టి నీళ్ళు ఎక్కువైనా వర్షాలు ఎక్కువైనా ఫంగస్ పట్టి చెట్టు పాడైపోకుండా ఉండటానికని ఈ ఫంగిసైడ్ వేసాను, రూట్ రాట్ అయిపోకుండా ఉంటుందండి, ఇది వేస్తే తొందరగా రూట్ రాట్ అవుతుంది అన్నమాట. ఇలా కలిపేసేసుకుని పెట్టుకుందామండి, పట్టకపోతే కనుక కొంచెం మట్టి తీసి కింద పోసుకుని మళ్ళీ పెట్టుకున్నాక వేసుకుందాము. ఇది మనము ఏంటంటే మనం పెట్టేసిన తర్వాత చెట్టు వచ్చి మంచి ఎండ వచ్చే ప్లేస్లో పెట్టాలండి, అంటే ఒక 4-5 రోజులు మాత్రం నీడబట్టిన పెట్టి ఆ తర్వాత అది కొంచెం బాగానే ఉంది అనుకున్నప్పుడు ఎండబట్టిన పెట్టేయచ్చు. దీనికి 5-6 గంటలన్నా ఎండ కావాలండి మందారికి, దేనికైనా సరే అట్లా వస్తే కనుక బాగా ఎదుగుతుంది అనమాట. అదే నాటు మందార చెట్లకైతే పగలంతా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టాలన్నమాట, అవి అయితే ఎండలకు తట్టుకుంటాయి. ఈ హైబ్రిడ్ వచ్చేసి ఒక 4-5 గంటలు ఉండాలన్నమాట ఎండ. తీస్తానికి రావట్లేదండి, అందుకని కవర్ కట్ చేసేస్తున్నాను. కవర్ కట్ చేయకుండా తీద్దామని చూసా కానీ కుదరట్లేదు, తీసేసాను. ఈ కింద ఎండిపోయిన ఆకులు ఉన్నాయండి, కట్ చేసేసుకుందాము. ఆకులు కాదు కొమ్మలు, దీనికి పచ్చిదనం లేదు అసలు. ఈ పర్పుల్ కలరు రెక్కమందార ముద్దుమందార చాలా ఇంట్రెస్ట్గా జనాలు పెంచుతున్నారు ఈ మధ్య కదా, నాకు కూడా ఇదంటే ఇంట్రెస్టేనండి. సరిపోలేదండి, కొంచెం మట్టి తీసుకుందాము.
కింద మట్టి తీసేసుకుందామండి, ఇంకా సరిపోవట్లేదు. కొంచెం మట్టి తీసేసుకుంటే ఏంటంటే రూట్స్ కూడా బయటకు వచ్చి తొందరగా మట్టిలోకి, మనము పాట్స్లో వేసిన మట్టిలోకి తొందరగా పరుచుకుంటాయండి. తొందరగా అంటుకుపోయి అల్లుకుపోయి చక్కగా తొందరగా ఎదుగుతుంది అనమాట. అందుకోసం ఉపయోగపడుతుంది ఇది ఇట్లా చేయటం. సరే రెండు ఇట్లా పెట్టేసుకున్నాం కదా, ఇంకెంత వేసిన బట్టి వేసేద్దాం. దీనికి మీలీ బగ్స్ అలాంటివి చాలా పడుతూ ఉంటాయండి, కొంచెం చూసుకుంటూ ఉండాల్సిందే. మీలీ బగ్స్ ఇదే ఏంటిది, వైట్ ఫ్లైస్, ఇవి కూడా బాగా పడతాయండి. వైట్ ఫ్లైస్ అవి పడినాయి అంటే ఏమవుతుందంటే ఆకుముడత వచ్చేస్తుందండి. ఆకులు ముందుకో వెనక్కో అట్లా ముడుచుకుపోతాయి అన్నమాట, ఎదుగుదల ఉండదు చెట్టు, అట్లా అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి మనం అప్పుడప్పుడు పెస్టిసైడ్ కొట్టుకుంటూ ఉండాలి. పైన కూడా కొంచెం వర్మి కంపోస్ట్ వేసానండి. ఇది ఎక్కడ పెట్టదలుచుకుంటే అక్కడ పెట్టేసేసి కొంచెం వాటరింగ్ చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేశానండి. కొంచెం ఎల్లోయిష్గా ఉన్నాయండి ఆకులు. పైనుంచి మనం ఏం చేద్దామంటే ఎప్సమ్ సాల్ట్ కొంచెము, కొంచెం వచ్చేసి మల్టీ న్యూట్రియంట్ పౌడర్ కూడా వేద్దాము. వేస్తేనండి దీనికి అన్ని మినరల్స్ అందుతాయన్నమాట. ఇదిగోండి ఎలా ఉన్నాయి ఎల్లోయిష్. నేను కొనుక్కొచ్చినప్పుడు చూసినప్పుడే ఉన్నాయండి అలాగా. సరే మనం మార్చుకోవచ్చులే అని ధైర్యంగా తీసుకొచ్చాను. మొగ్గలు కూడా ఉన్నాయండి, ఇదిగోండి చూసారా వంకర టెంకరగా ఉన్నాయి ఆ మొగ్గలు కూడాను. పూసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. రెండు మూడింటికి, రెండు కొమ్మలకి, మూడింటికి, మూడు కొమ్మలకి కూడా ఉన్నాయి. ఇదిగోండి దీనికి కూడా ఉన్నాయి. ఇదిగోండి ఈ కొమ్మ కూడా ఒకటి ఉందండి. కొమ్మలు కూడా చాలా ఈజీగానే బ్రతుకుతాయండి. ఇంకా ఎదిగిన తర్వాత అప్పుడు కొమ్మలు పెట్టుకుని మనం చూద్దాము. ఇదిగోండి ఎప్సమ్ సాల్ట్ మైక్రో న్యూట్రియంట్ పౌడర్ వేద్దాము. పైన అడుగునే వేయాల్సింది, మర్చిపోయాను నేను. పైన వేసినా పర్వాలేదండి, మనం వాటింగ్ చేస్తాం కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది ఇదంతా. ఇదిగోండి న్యూట్రియంట్ పౌడర్ చాలండి, ఇది ఎక్కువ అయ్యేవసరం లేదు, అదే ఎక్కువ. మనం ఎక్కడ పెట్టదలుచుకున్నాం పెట్టేసి అక్కడ వాటింగ్ చేసేద్దాం. ఇక ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టేశానండి, వాటరింగ్ చేసుకుందాం ఇప్పుడు. సరిపోతాయండి. మళ్ళీ పువ్వు పూసిన చూపిస్తాను. ఇక్కడ బాగా వస్తుందండి ఎండ, అందుకని ఇక్కడ పెట్టాను. ఇదిగోండి ఫ్రెండ్స్ మొదటి పువ్వు అండి, వంకరగా ఉంది కదా మొగ్గ, అందుకని ఈ పువ్వు కూడా వంకరగానే కిందకి పూసిందనమాట. ఫస్ట్ పువ్వు అండి ఇది. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ నొక్కుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.